మైసెల్ఫ్ సంతోష్ రెడ్డి సికింద్రాబాద్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నాము బాష్ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ హైదరాబాద్లో ఈ కరోనా వల్ల ఏదైతే ఇంపాక్ట్ అయ్యిందో బిజినెస్ దీని ఎఫెక్ట్ ఇంకా కమింగ్ 3-4 మంత్స్ విపరీతంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది ఎంత విపరీతంగా ఉందంటే జీరో బిజినెస్ ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ జీరో బిజినెస్ ఆ జీరోని మేము పూడ్చాలంటే నాట్ ఓన్లీ హార్డ్ వర్క్ టు దట్ ఎక్స్టెంట్ మనీ బిజినెస్ అంత బిజినెస్ కూడా రావాలి సో నాట్ ఓన్లీ మనీ టు దట్ ఎక్స్టెంట్ బిజినెస్ కూడా ఉండాలి సో ఇదంతా కూడా పూడ్చాలంటే డెఫినెట్గా కమింగ్ 3-4 మంత్స్లో అయ్యే పని అయితే కాదు సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ టు హ్యావ్ ఏ వెరీ హై ఇంపాక్ట్ ఆన్ అవర్ సర్వైవల్ సో దీనికి ఈ మధ్యన గవర్నమెంట్ కొన్ని సపోర్ట్ మెజర్స్ ఇచ్చింది కానీ అవి ఓన్లీ సపోర్ట్ మెజర్స్ ఎట్లా అంటే ఇఫ్ నాట్ టుడే టుమారో ఆ డబ్బులు కట్టాల్సిందే మేము సో గ్రాడ్యువల్ అయ్యే ఇంపాక్ట్ సడన్గా అవుతుంది ఇంపాక్ట్ సో అది పెద్దగా మాకు యూస్ఫుల్ అయ్యేది సూచనలు ఏం లేవు సో ఓవర్ ఎ టైం పీరియడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్ టు అస్ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ లిటిల్ బ్యాడ్ డేస్ సో లెట్స్ హోప్ థింగ్స్ విల్ ఇంప్రూవ్ గ్రాడ్యువల్లీ సో నాకు 1 ఇయర్ 1.5 ఇయర్ అయినా పడుతుండొచ్చు వచ్చి దీనిలో నుంచి బయటికి రావడానికి ఎస్పెషల్లీ ఎవరైతే బ్యాంక్స్లో సర్వే బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకొని బిజినెస్ ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకు చాలా ఇంపాక్ట్ పడుతుంది ఓన్ మనీ పెట్టుకొని ఎవరైతే చేస్తున్నారో టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళు కొంచెం సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇంపాక్ట్ అనేది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ సో రెండు చూసుకుంటే లాంగ్ టర్మ్ మాత్రం మాకు కొంచెం ప్రాబ్లం అయింది సో వీ హావ్ టు సీ హౌ బెస్ట్ వీ క్యాన్ ఇప్పుడు చూడండి ఇయర్లీ 12 మంత్స్ 12 మంత్స్లో 2 మంత్స్ మొత్తమే జీరో అయిపోయింది సో అంటే ఈ బిజినెస్ అంతా మనకు 10 మంత్స్లో కవర్ కావాలి 10 మంత్స్లో కవర్ కావాలి ప్లస్ కమింగ్ 3-4 మంత్స్ కూడా బిజినెస్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు సో ఓవరాల్ 4-5 మంత్స్ అనేది ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తమే పోయింది అండ్ మార్చ్లో కూడా మనకి ఏమైంది లాస్ట్ 2 వీక్స్ ఎఫెక్ట్ అయిపోయింది లాస్ట్ 2 వీక్స్ జనరల్లీ ఫైనాన్షియల్ ఇయర్లో వెరీ క్రూషియల్ టార్గెట్స్ అచీవ్ చేస్తారు ఇన్సెంటివ్స్ వస్తాయి అవి ఏమీ రాలేదు ఎందుకంటే వీ కుడ్ నాట్ కంప్లీట్ అవర్ టార్గెట్స్ సో ఇవన్నీ కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్లస్ కమింగ్ ఫైనాన్షియల్ అంటే 2 ఫైనాన్షియల్ ఇయర్స్కి మనకు ఓవరాల్ ఎఫెక్ట్ వచ్చింది సో మన బ్యాలెన్స్ షీట్స్ అనేది ఎవరైనా లోన్స్ కానీ ఫండింగ్ చేసేవాళ్ళు ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ బ్యాలెన్స్ షీట్స్ చూస్తారు చూసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ వెరీ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ సో మనం దీన్ని పూడ్చుకోవాలా డెఫినెట్గా ఇట్స్ ఎ టెస్టింగ్ టైమ్ అండ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్నమాట సో ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్ టైమ్ ఫర్ అస్ టు టేక్ గుడ్ ఇంటెలిజెంట్ డెసిషన్స్ ఇన్ ద కమింగ్ ఫ్యూ మంత్స్ సో గవర్నమెంట్ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నోబడీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఫ్రమ్ అవుట్ సైడ్ మేము అంతటి మేమే చేసుకోవాలి మాకు తెలిసిపోయింది అది గవర్నమెంట్ ఏదో 1,00,000 రూపాయలు ఇస్తున్నాము ఫండింగ్ చేస్తున్నాము అది అంటున్నారు కానీ బట్ అది మాకు యూస్ఫుల్ అయ్యేటట్టు కనిపించట్లేదు మేమే మా ఓన్ హార్డ్ వర్క్తోని మా ఓన్ మార్కెటింగ్ నెట్వర్క్తోని మా ఓన్ టెక్నికల్ కాంపిటెన్సీతోని మేము సర్వైవల్ అవ్వాల్సిందే తప్ప గవర్నమెంట్ వచ్చేదో హెల్ప్ చేస్తుంది అనేది మాత్రం మాకు కనిపించట్లేదు సో ఇట్స్ ఓన్లీ ఏ టెంపరీ సొల్యూషన్ వాళ్ళు ఇచ్చేది లాంగ్ టర్మ్లో మాత్రం మేమే మా అంతటా మేమే సర్వైవ్ అవ్వాలి మాకు ఇప్పుడు అదే చెప్తున్నాం కదా మాకు సాటర్డే నుంచి ఓపెన్ అయ్యింది ఈ డార్మెంట్ స్టేట్లో ఉన్నామన్నాడు అందరం నిద్రపోయే మబ్బులో ఉన్నారంతా దీని నుంచి తేరుకొని బయటికి రావాలంటే ఇప్పుడు రంజాన్ టైము మళ్ళీ రంజాన్ అయ్యేంత వరకు మళ్ళీ అసలు మొత్తం డార్మెంట్ ఉంటుంది సో ఈ దీనికి అన్న అదే నేను చెప్తున్నాను కమింగ్ 3-4 మంత్స్ కూడాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డల్ సీజన్ ఫర్ అస్ ఆ తర్వాత కానీ పికప్ అవుతుంది సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్ నేను చెప్తున్నాను కదా అనదర్ 6 మంత్స్ అయితే షూర్ షాట్ ఇప్పటి నుండి 6 మంత్స్ అయితే షూర్ షాట్ సో ఈ తర్వాత మాన్సూన్స్ అవన్నీ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ టెస్టింగ్ టైమ్ ఫర్ అస్ బట్ వాట్ ఐ ఫోర్సీ అంటే ది అదర్ వే రౌండ్ ఈ 2 మంత్స్ మొత్తము డెడ్ ఉంది కాబట్టి దీన్ని తట్టుకొని బయటకు వస్తే మాత్రం ఫ్యూచర్ చాలా బాగుంటుంది అంటే ఈ పీరియడ్ని ఎంత టెస్టింగ్ టైం అన్నమాట ఈ టెస్టింగ్ టైం తట్టుకొని బయటకు వచ్చిన వాడు మాత్రం డెఫినెట్లీ విల్ బీ ఎ సర్వైవల్ సో అందుకేనని సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఎవడైతే ఫిట్గా ఉన్నాడో ఫైనాన్షియల్లీ మార్కెటింగ్ నెట్వర్క్ స్టెబిలిటీ ఓన్ మనీ వీళ్ళున్న వాళ్ళు డెఫినెట్లీ దే విల్ బీ సక్సెస్ఫుల్ అందుకే దీన్ని ఓవర్కమ్ చేసిన అయితే మాత్రం ఇది ఎగ్జామ్ పాస్ అయినట్టుగా దట్స్ హౌ సడన్గా 1 ఫైన్ సాటర్డే లాక్డౌన్ అని చెప్పినారు అంటే సండేనేమో అనుకున్నాం ఆ సండే కాస్త 2 మంత్స్ అయిపోయింది అంటే 60 డేస్
యూ ఆర్ జస్ట్ డూయింగ్ నథింగ్ అంటే కొంతమంది దే యూటిలైజ్ ద టైమ్ సిట్టింగ్ ఇన్ ద హౌస్ లర్నింగ్ సంథింగ్ ఆన్లైన్ కోర్సెస్ అది ఇట్ విల్ నాట్ ఫెచ్ అస్ మనీ సీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే సర్వైవల్ అంటే మనీ రొటేట్ అవ్వాలా రొటేట్ అయ్యే కెపాసిటీ లేదు మొత్తమే పోయింది సో అందుకే ఇప్పుడు టెస్టింగ్ టైం ఏందేనంటే ఈ కమింగ్ 4-5 మంత్స్ తట్టుకొని బయటకు వచ్చిన వాడు నో లుకింగ్ బ్యాక్ హీ విల్ కమ్ అవుట్ సో లెట్స్ సీ అండ్ దెన్ వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ కానీ మాకు మాత్రం మేమైతే ఎవరైతే బ్యాంకింగ్ నుంచి ఫండ్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళైతే మాత్రం చాలా కష్టం సో తట్టుకొని బయటికి రావాలి సో ఎంఎస్ మాది కూడా స్మాల్ స్కేల్ దీంట్లోనే వస్తుంది మీడియం ఎంటర్ప్రైజెస్లో దీంట్లో వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా సరే ఫస్ట్ మొరటోరియం అన్నారు 3 మంత్స్ 3 మంత్స్ తర్వాత బ్యాంక్ డెఫినెట్గా ఇంట్రెస్ట్ కట్టాలా అండ్ ఇది ఎప్పుడు కమింగ్ జూన్లోనే కట్టాలి నెక్స్ట్ మంత్లోనే కట్టాలి 2 మంత్స్ అయితే పోయింది అంటే ఆల్ 3 మంత్స్ ఇంట్రెస్ట్ వీ హ్యావ్ టు పే ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ దట్ ఈస్ వన్ థింగ్ సో అదొకటి నెక్స్ట్ వాళ్ళు కొన్ని ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఇచ్చినారు ఏది మన ఈ 20 లాక్ క్రోర్స్లో కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఇచ్చినారు అవన్నీ కూడా మాకు ఇఫ్ నాట్ టుడే దట్ మనీ హ్యాస్ టు బి రీపేడ్ టు దెమ్ అది బ్యాంక్ మళ్ళీ వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ స్టడీ చేస్తాడు నీ ఫైనాన్షియల్స్ చూస్తాడు నీ టర్న్ ఓవర్ చూస్తాడు అన్నీ చూస్తాడు నీకు టైం ఇస్తాడు ఏది ఇవాళతో పోయే ప్రాబ్లం కదా అంటే డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ కానీ బ్యాంక్ కానీ వాడు మర్చిపోడు దానికి ఇంట్రెస్ట్ వేస్తాడు కట్టకపోతే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేస్తాడు సో ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు కన్సిడర్ చేయము ఏమంటున్నారంటే ఈ 2 మంత్స్ నాది సేల్స్ 0 ఉన్నా సరే దాన్ని మేము కన్సిడర్ చేయము సో అది ఒకటే వాళ్ళు చేయము అని అంటున్నారు కానీ అది ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు ఇచ్చిన వాడు డబ్బులు మళ్ళీ అడుగుతాడు సో ఏవి ఇచ్చి మర్చిపోడు ఇట్స్ నాట్ ఫ్రీ మనీ సో ఏదైనా రిపర్కషన్స్ అనేది ఉంటుంది అది కూడా హాలిడే అన్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ అన్న సో ఇట్స్ అ టెస్టింగ్ టైం ఫర్ ఎవ్రీబడి ఎవ్రీ ఇండస్ట్రీ లాక్డౌన్ అనేది ఎక్సెప్ట్ కిరాణా జనరల్ స్టోర్స్ ఈ ఫుడ్ ఇండస్ట్రీ వీళ్ళే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇట్స్ ఇస్ బీన్ ఎ 0 సో లెట్స్ సో ఈ దీనిలో నుంచి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే వర్డ్ కరెక్ట్కి ఇప్పుడు సూట్ అవుతున్నాం మేము లాక్డౌన్ అనే వర్డ్ మేము ఎప్పుడు వినలే అసలు వాట్ ఈజ్ లాక్డౌన్ అనేది కొత్తగా నేర్చుకున్నాం మా జనరేషన్లో వాట్ ఈజ్ సునామీ అనేది మేము కొత్తగా నేర్చుకున్నాం సో ఈ లాక్డౌన్ అనేది కొత్తగా మాకు వచ్చింది సో లెట్స్ సీ సో టెస్టింగ్ టైం ఇట్స్ ఎ బిగ్ హెడిల్ లెట్స్ సీ వీ హ్యావ్ టు జంప్ ఇక అది వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు మాకు సుమారుగా నండి 25 లాక్స్ మైనస్ నేను 25 లాక్స్ మేము 25 లాక్స్ మేము పూడ్చుకోవాలని అంటే మళ్ళీ నేను ఆ 2 మంత్స్ వర్క్ నేను స్క్వీజ్ చేసి తెచ్చుకోవాలని అంటే కుదరదు ఎందుకంటే నాకు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇంపాక్ట్ అయినారు సో వాళ్ళు ఇవ్వలేరు నాకు డబ్బులు సో ఈ 25 లాక్స్ మాకైతే లాస్ అయిందో ఇర్రిపేరబుల్ లాస్ సో ఐ హ్యావ్ టు స్లోలీ 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 చిన్న చిన్న పాకెట్స్ కింద ఆన్ చేసి సెట్ చేసుకుంటూ పోవాలి తప్ప ఖర్చులు తగ్గించుకోవడమో లేకపోతే సాలరీస్ కొంచెం అందరికీ హెల్ప్ చేసుకోవడము ఏదైనా చేస్తూ కొంచెం తగ్గించుకోవాలి సో మా లాంటి వాళ్ళు అట్లీస్ట్ మాకు ఓన్ ప్రెమిసెస్ ఉంటుంది కాబట్టి బతికిపోయినా రెంటల్ ఉందనుకోండి అది ఇంకా మళ్ళీ బడ్డారు సో ఇవన్నీ కూడా ఇట్స్ గోయింగ్ టు యాడప్ టు అవర్ సర్వైవల్ మేము మాత్రం మా ఎంప్లాయీస్ని ఎవరిని మేము ఎఫెక్ట్ చేయమంటే ఎవరిని తీసేది అట్లాంటిది ఏం లేదు మాదని కాదు జనరల్గా కూడా ఇప్పుడు ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ రిలేషన్షిప్ సీ ఇప్పుడు ది రిలేషన్షిప్ ఈజ్ వెరీ గుడ్ దే విల్ కంటిన్యూ అయితే మా వరకు ఏంటంటే మాది మేము అబౌట్ మాకు 80 ఎంప్లాయీస్ ఉన్నారు సో సమ్హౌ విత్ అ గుడ్ అండర్స్టాండింగ్ విత్ దెమ్ ఇఫ్ నాట్ టుడే టుమారో వీల్ పే ది సాలరీస్ అన్నట్టు ఏదో స్లోగా ఓర్ ఎవర్ టైం పీరియడ్ వీల్ డూ ఇట్ బట్ పెద్ద ఇండస్ట్రీస్ ఉంటే మాత్రం వాళ్ళకు ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది యూ హ్యావ్ టు సీ సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఏ టెస్టింగ్ టైం దట్స్ వాట్ ఐ వాంట్ టు సే మాకు కానీ ఎవరికే కానీ ఎంప్లాయీస్ వరకు అయితే మేము వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ నెగిటివ్ దిస్ థింగ్ మిగతా వాళ్ళు కూడా అట్లాగే ఉంటుండొచ్చు ఎందుకంటే ఇట్ ఈస్ అ బైండింగ్ ఇట్స్ అ రిలేషన్షిప్ సో వీ హ్యావ్ టు కంటిన్యూ విత్ దట్ సి ఈ రాణిగంజ్ ది బ్యూటీ ఏంటంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఇండస్ట్రీస్కి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీడ్ దిస్ సెగ్మెంట్ ఫ్రమ్ ఇయర్ బీట్ ఎలక్ట్రికల్ బీట్ పంప్ మోటార్స్ బీట్ టూల్స్ హార్డ్వేర్ బీట్ ఆటోమొబైల్ సో మొత్తం కూడా ఇక్కడి నుంచే మ్యాక్సిమం ఫీడ్ అవుతూ ఉన్నది సో ఈ ఫస్ట్ మాకు లాక్డౌన్ ఓపెన్ అయ్యేటప్పుడు పర్మిషన్స్ సికింద్రాబాద్ ఏరియా అంటే ఈ రాణిగంజ్ ఏరియాకే వచ్చింది అంటే గవర్నమెంట్ ఆల్సో అండర్స్టాండ్స్ దట్ దిస్ ఈస్ ద సెగ్మెంట్ విచ్ ఇస్ గోయింగ్ టు ఫీడ్ ది మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సో అందుకే మాకు ఆపర్చునిటీ ఫస్ట్ ఇచ్చాడు ఓపెన్ చేయడం అయితే ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదే నేను చెప్తాను దీంట్లో సెగ్మెంట్ వైజ్ చేసుకుంటూ పోతే సింగిల్ ఓనర్ ఉన్నారు
పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఏదున్నా సరే ఆల్ దిస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ స్లోగా రీకూప్ చేసుకొని ఇండస్ట్రీలో సొంత మనీ ఉన్నవాడు ఒకసాగా బారోడ్ మనీ తీసుకున్నాడు ఇంకోలాగా ఈ దీనికి సెగ్మెంట్ వైజ్ చేసుకుంటూ పోయి వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారో వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటో చూసుకుంటూ ముందుకు పోవాల్సిందే. సో ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత దీని ఎఫెక్ట్ తెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడైతే ఇక స్టార్ట్ అయినాం, హోప్ వీఆర్ పాజిటివ్. అంటే ఆ హోప్ అదే ఉండాలి. సో ఇది నదర్ కాదు కూడదు అనుకుంటే బతకలేము. సో ఇప్పుడు మాత్రం డెఫినెట్గా బిజినెస్ బాగుంటుంది, చెయ్యాలి, ఇది టెస్టింగ్ టైం అనుకుంటూనే మేము పాజిటివ్ మూడ్తో పోతున్నాము. కాకపోతే ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అది ఇట్ ఈస్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది బిజినెస్. సో స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ ఫైలింగే కానీ ఇంకోటి సేల్స్ ట్యాక్స్ సిస్టమ్స్ కానీ ఏదైనా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేటి ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళు హాలిడేలాగా ఇస్తున్నారు, నో డౌట్, బికాస్ దే షుడ్ ఆల్సో సర్వైవ్ ఆన్ ది రెవెన్యూ వాట్ దే హ్యావ్ టు గెట్. సో ఒక విన్ విన్ సిచ్యువేషన్, అంటే మమ్మల్ని మచ్చిగా చేసుకుంటూ మా యొక్క ప్రాబ్లమ్స్ అండర్స్టాండింగ్ చేసుకుంటూ, ఎందుకంటే మేము రెవెన్యూ ఇస్తుంటాం గవర్నమెంట్. సో ఈ ట్రేడింగ్ సెగ్మెంట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ హ్యూజ్ రెవెన్యూస్ ఇస్తూ ఉంటాం. సో దీని బిల్లను అంటే మేము మమ్మల్ని బాగా చూసుకుంటే తప్ప మేము వాళ్ళకు హెల్ప్ చేయలేము. సో విన్ విన్ సిచ్యువేషన్. దీని ఇంపాక్ట్ ఇంకా కమింగ్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్లో తెలుస్తుంది. ఒకవేళ మేము తట్టుకొని బయటకు రాగలుగుతున్నాము అని అండర్స్టాండ్ అవుతే మనం వీ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం. సో ఇవి ఒక బ్యాడ్ ఫేస్ అనుకొని ముందుకు పోవచ్చు. కాకపోతే అదే నేను అనేది లాస్ ఈజ్ ఏ లాస్. సో దీన్ని భర్తీ చేయాలంటే ఎట్లా అంటే ఒక టైం పీరియడ్ పడుతుంది మనకు. సో బ్యాలెన్స్ షీట్స్ కానీ ఇది కానీ హెల్దీగా ఉండాలి అని అంటే కష్టపడాలా, అంత బిజినెస్ రావాలా. సో ఈ ఇప్పటికైనా ఇంకా వీ డోంట్ నో, ఈ కరోనా అనేది దీంతోనే వీ హావ్ టు కంటిన్యూ టు లీవ్ అని చెప్పినారు. సో అది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు దాంతో ఏమవుతుందంటే క్రౌడ్ లాలేము, ఎక్కువ మందిని పిలవలేము. సో ఇది కూడా కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ముందు పోవాలి. దట్ ఈస్ అగైన్ ఏ ఛాలెంజింగ్ జాబ్. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ట్రాన్స్పోర్టేషన్, మా ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ రిలేటెడ్ బస్సెస్ 50% ఆక్యుపెన్సీతోనే నడుస్తాయి. ఎన్ని రోజులు నడుస్తాయి? 2 మంత్స్ నడవచ్చు, 3 మంత్స్. అంటే దానికి వాడికి సగమే రెవెన్యూ వస్తుంది. అట్లాంటి వాడు డబ్బులు స్పెండ్ చేస్తాడా మా మీద? విడు ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ అట్లాగే. సో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఓన్లీ ఎసెన్షియల్ వాటికి ప్రస్తుతానికి పర్మిషన్స్ ఇస్తున్నాయి, మిగతా వాటి కూడా ఓపెన్ అప్ అవుతాయి ఎవరే టైం పీరియడ్. బట్ ఆ ఏదేదైనా ఇంపాక్ట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో బస్సెస్ ఉన్నాయి, వాళ్ళకి ఈ బస్సెస్ ఏవి నడవవు. ఇప్పుడు ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ క్లోజ్డ్. సో ఇమాజిన్ థౌసండ్స్ ఆఫ్ బస్సెస్ లయింగ్ ఐడిల్ అండ్ వాళ్ళ బిజినెస్ మాకు రాదు, నడిస్తేనే మనకు బిజినెస్. సో ఇది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇట్స్ ఎ ఛాలెంజింగ్ జాబ్. సో ఇది సమ్మర్ వెకేషన్ వచ్చిందనుకొని మేము మైండ్లో అట్లా పెట్టుకొని ముందు పోతున్నాం, హాలిడేస్ కదా అని. బట్ ఓవర్ ఏ టైం పీరియడ్ ఎస్, ఈ 2 మంత్స్లో మేము నేర్చుకుంది మాత్రం ఈ 2-3-4 వర్డ్స్, ఒకటి లాక్డౌను, ఒకటి సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషను, ఇవన్నీ కూడా మైండ్లోకి ఎంత దిగిపోయినాయి అంటే ఇట్ హస్ బికమ్ ఏ ఎస్, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్ అని. ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది తప్పకుండా మేము మెయింటైన్ చేస్తాం, మా స్టాఫ్ కూడా అడ్వైజ్ చేస్తున్నాము. శానిటైజేషన్ కానీ ఇది కానీ, ఈ గ్లౌస్ వాడడం కానీ, మాస్క్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇట్ హాస్ బికమ్ మ్యాండేటరీ నౌ. సో ఈ అందరూ నాకు ఇవాళ రేపు అందరు వాట్సాప్ రెగ్యులర్ పంపిస్తున్నాం, మేము ఇవి అమ్ముతున్నాం. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువైపోయినాయి, శానిటైజర్స్ కానీ, గ్లౌజ్ కానీ, ఈ అవేర్నెస్ కూడా చాలా పెరిగిపోయింది. సో మా ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళు రాగానే దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ ఆల్ ది సిస్టమ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ జుడిషియస్లీ. సో దాని ప్రకారంగా వీఆర్ ఆల్సో గోయింగ్. సో ఎవ్రీబడి హస్ బికమ్ ఎన్ అవేర్ నౌ దట్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ హెల్త్ అనేది. సో దానికోసం ప్రికాషన్స్ ఏం తీసుకోవాలని కూడా ఇట్స్ ఏ లెర్నింగ్ టైమ్ అండ్ పీపుల్ హవ్ లెర్న్ ఎ లాట్ ఆన్ హెల్త్ ఇష్యూస్ నౌ.